దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు అని ఒక సామెత ఉన్నది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా పొత్తు పెట్టుకొని సీట్లు పంచుకున్నాయి. అయితే ఆ కూటమి లీడర్ల నడుమ పచ్చగడ్డేస్తే భగ్గుమనే తట్లు ఉన్నది పరిస్థితి. టికెట్లు రాలేదని కొందరు, మమ్ములను అవమానించిండ్లు అని ఇంకొందరు లొల్లిలోలి చేస్తున్నారు. ఇట్లనే రాజమండ్రిలా మూడు పార్టీల లీడర్లు గొడవ చేసిండ్లు. ఆగో, చూసిండ్లానుల్లా, ఏపీలా మూడు పార్టీ లీడర్ల పంచాయతీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు వదినమ్మ, భావజనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి స్టేజి మీద కుర్సీల కూసుంటే ఆ కుర్సీ వెనక ఉన్న ఫ్లెక్సీని ఒక టీడీపీ లీడరు పర్రు పర్రు అని చింపివాడేసిండు. స్టేజీ కిందున్న బీజేపీ, జనసేన, టీడీపీ లీడర్లు నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకున్నారు. అసలు ఈ లొల్లంతేంది అంటే, రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న చంద్రబాబు వదిన పురంధేశ్వరి రాజానగరం నియోజకవర్గం బూరుగుపూడి గ్రామంలో మీటింగ్ పెట్టింది. అక్కడికి టీడీపీ, జనసేన లీడర్లను కూడా పిలిచిండ్లు. అయితే స్టేజ్ మీద పెట్టిన ఫ్లెక్సీలా టీడీపీ ఇన్ఛార్జి వెంకటరమణ ఫోటో పెట్టలేదు. అది చూసి టీడీపీ లీడర్లు లొల్లి చురువు చేసిండ్లు. మా లీడర్ ఫోటో ఎందుకు పెట్టలేదు అని రచ్చ రచ్చ చేసిండ్లు. వాళ్లకు జనసేన లీడర్లు కూడా తోడైండ్లు. రెండు పార్టీల నాయకులు ఆ మీటింగ్ను బహిష్కరించి రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేసిండ్లు. ఇక లాస్ట్కు ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఏం చేయాలనో తెలియక పురంధేశ్వరి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పొద్దున లేస్తే వైసీపీని ఓడిస్తామని శబదాలు చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పుతారు. సాయంత్రం కాగానే వాళ్ళల్లా వాళ్ళేదో అనుకుంటారు. వీళ్ళేం లీడర్లయ్యా బాబు అనుకుంటున్నారు ఈ లొల్లి చూసిన పబ్లిక్కు.